వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ప్రస్తుతం ప్రతిపక్ష పోరు పెరిగిన నేపథ్యంలో ఇప్పటి వరకు అవలంబించిన విధానాలకు భిన్నంగా టీఆర్ఎస్ వ్యవహరించనుంది వాస్తవానికి రాజకీయాల్లో తనను మించిన మేధావి తనకన్నా వ్యూహాలు వేయగల దిట్ట రాష్ట్రంలో ఎవరూ లేరని పదే పదే చెప్పే సీఎం కేసీఆర్ ఇప్పుడు అనూహ్యంగా పంతా మార్చుకున్నారు దేశ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం పొందిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను టిఆర్ఎస్ నియమించుకునేందుకు రెడీ అయినట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి ఇటీవల ప్రశాంత్ కిషోర్ నేరుగా టిఆర్ఎస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారని కూడా వార్తలు వచ్చాయి అంటే టిఆర్ఎస్ ని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు పీకే పనిచేయనున్నారని తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీలో పనిచేసిన పీకే జగన్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారు అయితే తెలంగాణ రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే కొన్ని భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు ఫైట్ బ్రాండ్ రేవంత్ రెడ్డి దూకుడుగా ఉన్నారు గతానికి భిన్నంగా కాంగ్రెస్ నడిపిస్తున్నారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు నిత్యం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలోనూ రేవంత్ ముందు వరుసలో ఉన్నారు ఈ నేపథ్యంలో రేవంత్ దూకుడు దాటి ముందు ప్రశాంత్ కిషోర్ టీం అసలు ఏ మేరకు పనిచేస్తుంది అనేది ప్రధాన ప్రశ్న ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులను రేవంత్ బలంగా ఎండగడుతున్నారు ఈ నేపథ్యంలో రేవంత్ మీదకు తెస్తున్న ప్రతి విషయం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది అదే సమయంలో కొందరు నేతలు కూడా ప్రజల్లో బలంగా వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో పీకే బృందాన్ని రేవంత్ టీం గట్టిగా ఎదుర్కోవడం ఖాయమన్న అంచనాలు నెలకొని ఉన్నాయి